సబ్స్క్రై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు టెక్ సైరా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు పాన్ కార్డు అనేది మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేయాలంటే ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుందనమాట ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకునే వీలు అవుతుంది అనమాట ఓకే ఆ పాస్ పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలి ఏం ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేశారో మీ పాన్ కార్డు ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగానైతే పడుగుతుంది ఎంటర్ పాస్వర్డ్ అని ఇక్కడ ఏం చేయాలంటే మనము మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట డేట్ ఆఫ్ బర్త్లోని డే మంత్ అలాగే ఇయర్ ఇవన్నీ గ్యాప్ లేకుండా ఎంటర్ చేయాలన్నమాట అంటే చాలా మందికి పెద్దవాళ్ళకైతే ఆధార్ కార్డులో డే బర్త్ డేట్ అండ్ మంత్ అయితే పడలేదు ఓన్లీ ఇయర్ మాత్రమే పడుతుంది మీరు ఒకసారి గమనించాలి గమనించవచ్చు ఇక్కడ డేటు అండ్ మంత్ అయితే ఉండదు మ్యాక్సిమం ఇయర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం ఎంటర్ చేయాలి మనం చిన్నవాళ్ళు అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అనమాట అంటే ఫుల్ ఉంటుంది డే మంత్ ఇయరు పెద్దవాళ్ళకైతే మ్యాక్సిమం మీరు చూడండి ఆధార్ ఆధార్ కార్డులోనైతే ఉండదు అనమాట డేటా అంటే డే టు మంత్ వాళ్ళు ఏం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలంటే మీకు డే టు మంత్ తెలియదు ఒక ఇయర్ మాత్రమే తెలుసు అనుకుంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి జీరో వన్ జీరో వన్ మీ ఇయర్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ఎంటర్ చేయండి అంటే ఆధార్ కార్డులో ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్ ఓకే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ చూడొచ్చు పాన్ కార్డ్ అనేది ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి